నవయుగ వైతాళికుడు కొమర్రాజు లక్ష్మణరావు గురించి తెలుసుకుందాం సమాజం ముందడుగు వేయాలంటే విజ్ఞానంలో అభివృద్ధి అత్యవసరమని గుర్తించిన కొమర్రాజు లక్ష్మణరావు ఆ దిశగా జీవితమంతా కృషి సల్పి స్ఫూర్తి ప్రదాతగా వెలుగొందారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం దిశగా అడుగులు వేసిన వారు లక్ష్మణరావు తెలుగులో సర్వస్వ నిర్మాత ఆయన విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు తెలుగువారికి చరిత్ర పరిశోధనలను పరిచయం చేసి ఉన్నత ప్రమాణాలతో చరిత్ర విజ్ఞాన రచనను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త కొమర్రాజు లక్ష్మణరావు కేవలం నలభై ఆరు సంవత్సరాల ప్రాయంలో మరణించిన తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషివలుడు ఆయన ఎందరో సాహితీమూర్తులకు అండగా నిలిచి ప్రోత్సాహం అందించారు లక్ష్మణరావు తెలుగు పలుకుల చరిత తెలివిదేపి చదువు సర్వస్వమున వన్యసంతరి మెరుపువలే దోచి అక్కట ఆమెంట దాగి ఆ కుమర్రాజు లక్ష్మణ రాయవరులు అంటూ వేదనగా పలికిన ఇందిరో వారి కీర్తి ఎలాంటిదో తెలిపారొకచోట చోట కవివర్యులు కొమర్రాజు వారి గురించి బహుభాషావేత్త అయిన కుమర్రాజు లక్ష్మణరావు పద్దెనిమిది వందల ఏడు మే పద్దెనిమిదిన కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోజులో జన్మించారు ప్రముఖ రచయిత్రి బండారు అచ్చమాంబ ఆయనకు సోదరి లక్ష్మణరావు మూడవ ఏటనే తండ్రి మరణించారు సవతి అన్న శంకర్రావు పోషణలో లక్ష్మణరావు తన ప్రాథమిక విద్యను భువనగిరిలో పూర్తి చేశారు లక్ష్మణరావు మేనమామ బండారు మాధవరావు నాగపూర్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన రెండవ భార్య అచ్చమాంబ అందువల్ల లక్ష్మణరావు తన తల్లితో సహా నాగపూర్లో మేనమామ వద్ద చేరారు నాగపూర్లో ఉంటూ మరాఠీ భాష నేర్చుకున్నారు పంతొమ్మిది వందల సంవత్సరంలో బిఏ పట్టా పొందారు తదుపరి ప్రైవేటుగా చదివి పంతొమ్మిది వందల రెండులో ఎంఏ ఉత్తీర్ణులయ్యారు లక్ష్మణరావు మరాఠీ భాషలో వ్యాసాలు పద్యాలు రాశారు తెలుగు ఇంగ్లీషు మరాఠీ సంస్కృతం బెంగాలీ ఉర్దూ హిందీ భాషల్లో ప్రావీణ్యత సాధించారు మహారాష్ట్రలో విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఆయనకు మునగాల రాజా నాయని వెంకటరంగారావు సంస్థానంలో ఉద్యోగం లభించింది మహారాష్ట్రలో సమాచార్ వివిధ విజ్ఞాన్ విస్తార్ అనే పత్రికలకు సంపాదకుడుగా పనిచేశారు కేసరి మహారాష్ట్ర వంటి పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు ప్రాచీన మహారాష్ట్ర కవి మోరోపంత్ రచించిన భారతాన్ని పరిశోధించి సరిదిద్ది శుద్ధప్రతిని తయారు చేసి కన్న పర్వాన్ని ప్రచురించారు ఆయన సంపాదకత్వం వహించిన మొదటి గ్రంథం ఇది నాగపూర్లో ఉంటూనే తెలుగు పత్రికల్లో వ్యాసాలు రాసేవారు లక్ష్మణరావు అప్పట్లో విజయవాడ క్రైస్తవ పాఠశాలలో ఉపాధ్యాయుడైన రాయసం వెంకట శివుడు స్త్రీ విద్యా వ్యాప్తి కోసం నడిపే తెలుగు జనాన పత్రికల్లో అచ్చమాంబ లక్ష్మణరావు వ్యాసాలు రాసేవారు శివాజీ చరిత్రము ఆయన మొదటి తెలుగు గ్రంథం హిందూ మహాయుగము ముస్లిం మహాయుగము వంటి ఆయన వ్యాసాలు లక్ష్మణరాయ వ్యాసావళి పేరుతో ప్రచురితమయ్యాయి కొమర్రాజు లక్ష్మణరావు రాజా నాయిని వెంకట రంగారావు రావిచెట్టు రంగారావు ఆదిపూడి సోమనాథరావు మైలాపురం నరసింహ శాస్త్రి వంటి వారితో కలిసి హైదరాబాదులోని అప్పటి రెసిడెన్సీ బజారులో రావిచిట్టు రంగారావు సుగృహంలో పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ ఒకటిన శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించారు తెలంగాణలో తెలుగు భాషా స్థితిని మెరుగుపరచటమే ఈ గ్రంథాలయ స్థాపన ముఖ్యోద్దేశం తెలుగునాట అధునాతన పద్ధతుల్లో ప్రారంభమైన మొదటి గ్రంథాలయం ఇదే తెలుగు భాషకు ఈ సంస్థ ద్వారా ఎంతో సేవ జరిగింది లక్ష్మణరావు నాయిని వెంకటరంగారావు గాడిచెల్ల హరిసోత్ హరిసర్వోత్తమరావు అయ్యదేవర కాళేశ్వరరావు రావిచెట్టు రంగారావులతో కలిసి పంతొమ్మిది వందల ఆరులో హైదరాబాదులో చంద్రిక గ్రంథ మండలిని స్థాపించారు అందరికీ ఆధునిక విజ్ఞానాన్ని అందించడానికి తెలుగులో విజ్ఞాన సర్వస్వము చరిత్ర వంటి విషయాల్లో గ్రంథాలు ప్రచురించటం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం లక్ష్మణరావు సాహితీ జీవితంలో మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే విజ్ఞాన సర్వస్వం ఒక్కటే ఒక ఎత్తు అని చెప్పవచ్చు ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారికి పంచిపెట్టాలని తపించిపోయారు బ్రిటన్ ఎన్సైక్లోపీడియా తరహాలో ఆంధ్ర విజ్ఞాన సరస్వాన్ని విరువలించాలని ఆయన ప్రబలమైన వాంచ పంతొమ్మిది వందల పన్నెండు పదమూడు సంవత్సర కాలంలో ఈ బృహత్ కార్యానికి పూనుకున్నారు తాను ప్రధాన సంపాదకునిగానే కాక ప్రధాన రచయితగా కూడా పనిచేశారు లక్ష్మణరావు ఇందులో ఆయన రాసినన్ని వ్యాసాలు మరెవరూ రాయలేదు ఇది ఆయన నిబద్ధతకు నిదర్శనం ఈ నిత్య విజ్ఞాన సాహిత్య కృషివులుడైన కొమర్రాజు లక్ష్మణరావు పంతొమ్మిది వందల ఇరవై మూడు జులై పన్నెండున నలభై ఏళ్ల వయసులోనే కందుకూరి వీరేశలింగం పంతులు గారు మరణించిన ఇంటిలోనే అదే గదిలోనే మరణించారు ఈయన కూడా క్లుప్త సారాంశం ఇది నమస్సులతో మీ గాదంశెట్టి శ్రీనివాస్